నమస్కారమండి వెల్కమ్ టు ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్ నా ఛానల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి కార్తీక మాసం అంటేనే మనలో దైవానుభూతిని నింపే కాలం శరదృతువు పూర్ణచంద్రుడు కృతిగా నక్షత్ర సంచారము పరమశివుని అర్ధనారీశ్వర ప్రకటిత ప్రదోషకాలాలు లక్ష్మీధాత్రి సమేతుడై తులసి వనాన విష్ణుమూర్తి సంచార కాలం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్య యోగ నిద్ర నుండి మేల్కొని పాలకడల నుండి తులసి బృందావనానికి లక్ష్మీ సమేతుడై వేయించేసి తులసిమాతతో కలిసి పూజలు అందుకొని వరాలిచ్చే అతి ప్రతి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రాబోతోంది కదండి ఈ పూజను అనేక పద్ధతుల్లో ఆచరిస్తూ ఉంటారు దేశకాలమాన పరిస్థితులను బట్టి మానేయకుండా పూజ చేయడం పుణ్యప్రదం నేను కూడా వివాహానంతరం అనేక ప్రాంతాల్లో ఉంటూ అందుబాటులో ఉన్న వనరులతో ఈ పూజను మానేయకుండా ఆచరిస్తూ వచ్చాను సమయం తక్కువ ఉన్నవారికి అన్నీ అందుబాటులో లేని వారికి కూడా నేను ఆచరిస్తూ వచ్చిన పద్ధతిని చూపిస్తున్నానండి ఏ పూజ చేసినా కామన్గా ఉండేవి అంతఃశుద్ధి ఆచమనం భూశుద్ధి ప్రాణాయామం సంకల్పం కలస పూజ గణపతి పూజ ఆ రోజు పూజ అందుకుంటున్న దేవుని దేవతకి షోడసోపచార పూజ షోడసోపచార పూజలో అంతర్భాగంగా అధాంగ పూజ ఏకాదశ అష్టోత్తర సహస్రనామ పూజ వ్రతకథ ఉద్వాసన వీటిని సమయానుకూలతను బట్టి స్తోత్ర మంత్రములతో వీలు కానప్పుడు భావము భక్తి ముఖ్యంగా ఉన్న వీలైనంత మేరకు తప్పగా ఆచరించాలని నా అభిమతం మరి క్షిరాబ్ ద్వాదశ పూజ ప్రారంభిద్దామండి ఏ పూజకైనా కావలసిన సామాగ్రి పీటలు అలికి ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గు పసుపు కుంకుమ ఆచమనానికి పంచపాత్ర ఉద్ధరిణి అరివేణం లేక గ్లాసు చెంచా పళ్ళం పూజ ప్రారంభించడానికి ముందుగా వెలిగించే నూనె దీపం షోడసోపచారాల సమయంలో దీప దర్శనానికి నెయ్యి దీపం కలసానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి నీటితో నింపిన చెంబు దీనిలో అక్షతలు ఆకులు పువ్వు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి గణపతి పూజకు పసుపుతో చేసి బొట్టు పెట్టి తాములపాకులో ఉంచిన గణపతి వస్త్రాలు యజ్ఞోపవీతాలు పంచామృతం గంధం కర్పూర హారతి గరిటే కర్పూరం అగ్గిపెట్టే గంట ధూపానికి అగరవత్తులు పూజకు పుష్పాలు అక్షతలు నైవేద్యానికి ఆ పూజకు అవసరమైన పదార్థాలు పండ్లు ఇవండి కావలసినవి ఏ పూజ చేయాలన్నా ముందుగా స్నానం చేసి శుచి అయిన బట్టలు వేసుకొని కాళ్ళక పసుపు రాసుకొని నుదుట బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు తూర్పు వైపుగా తులసి కోటను పెట్టుకొని అందులో రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయ కొమ్మను వీలైతే కాయలతో ఉన్న ఉసిరి కొమ్మను పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి దీని ముందు నీటితో అలికి ముగ్గుతో పద్మం శంకు చక్రాలు పద్మం మీద పసుపు కుంకుమ వేసి అక్షతలు వేసి తాములపాకు మీద బొట్టు పెట్టి సిద్ధం చేసుకున్న పసుపు గణపతిని తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు క్షీరాబ్ద్రి ద్వాదశ పూజ మొదలు పెడదాం ఈ పూజ సూర్యాస్తమయం అయిన తర్వాత మొదలు పెట్టాలి ముందుగా ఇప్పుడు దీపం వెలిగించాలి ఎడమ చేత్తో ఉద్ధరిణితో నీటిని తీసుకుని కుడి చేతి మధ్యవేలుతో శిరస్సు మీద మూడుసార్లు పుండరీకాక్షః 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 అనుకుంటూ చల్లుకుని దేహశుద్ధి అంతఃశుద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఆచమనం చేద్దాం మూడుసార్లు కేశవ నారాయణ మాధవ అనుకుంటూ ఉద్ధరిణితో నీటిని తీసుకో తర్వాత ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని ముక్కుకి చూపించి భూశుద్ధి కోసం ఎడమవైపుగా వెనుకకు చల్లుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చెయ్యాలి ఒక ముక్కు మూసుకొని గాలి పీల్చి మరొక ముక్కుతో వదిలేయాలి ఇప్పుడు సంకల్పం చేద్దాం ఇయం శుభతిధవ్ శుభ నక్షత్రే శుభవాసరే అంటే ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో ఆ రోజు తిథి నక్షత్రం ఆ రోజు పేరు చెప్పుకోవాలి దేశే పట్టణే నది లేక సరోవర సమీపే ఏ దేశమైతే ఆ దేశం పేరు పట్టణం పేరు మనం ఉండే చోట ఏ నది ఉంటే ఆ నది పేరు కానీ సరోవరం పేరు కానీ చెప్పుకోవాలి గోత్రాణాం స్త్రీలు చేస్తున్నాం కనుక గోత్రవతి అనుకొని మన గోత్రం పేరు చెప్పుకోవాలి నామధేయం అంటే మన స్త్రీలు కనుక నామధేయవతి అనుకుని మన పేరు చెప్పుకోవాలి మమ కుటుంబ క్షేమ స్థైర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వరూప కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి షోడ సోపచార పూజాం కరిష్యే అనుకుని పళ్ళెంలో నీళ్లు వదిలేయాలి ఇప్పుడు కలస పూజ చేద్దాం ఒక చెంబు తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో నీరు పోసి ఒక పువ్వు అక్షతలు ఆకులు వేసుకొని ఆ చెంబు మీద అరచేయి బోర్లించి గంగా యమున కావేరి గోదావరి కృష్ణ నర్మదా నదులను మరియు మీరు నివసించే ప్రాంతంలో ఉండే జీవనదుల పేర్లు అలాగే మీరు తాగే నది లేక సరోవర నీటి పేరు కూడా చెప్పుకొని ఆ నీరు ఈ చెంబులోకి రావాలని తలుచుకుంటూ పువ్వు లేక ఆకుతో ఈ నీటిని తిప్పాలి ఈ నీటిని దేవుని మీద పూజా ద్రవ్యముల మీద మీ అందరి మీద చల్లుకొని ఈ నీటితోనే పూజను చేసుకోవాలి నిర్విఘ్నంగా పూజ జరిగేలా చూడమని ఇప్పుడు గణపతి పూజ చేద్దాం ముందుగా గణపతిని ధ్యానించి రెండు చేతులతో ఆహ్వానించాలి ఇప్పుడు షోడసోపచారాలతో పూజ చేద్దాం ఏ నమ ఆసనం సమర్పయామి అక్షతలు వేయాలి పాద్యం సమర్పయామి కలసంలోని నీటిని చల్లాలి అర్ఘ్యం సమర్పయామి నీటిని చల్లాలి పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానం పువ్వుతో చల్లాలి శుద్ధోదక స్నానం సమర్పయామి స్వామి మీద నీటిని చల్లాలి వస్త్రయుగ్మం సమర్పయామి రెండు వస్త్రాలు వెయ్యాలి లేక అక్షతలు వేయాలి యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం వెయ్యాలి లేక అక్షతలు వేయాలి గంధం ధారయామి గంధం పువ్వుతో వేయాలి అక్షతాం సమర్పయామి అక్షతలు వేయాలి పుష్పాణి పూజయామి పుష్పాలు వేయాలి ఇప్పుడు అధాంగ పూజ అంటే స్వామి అన్ని అంగములను మనసులో తలుచుకొని పువ్వులు లేక అక్షతలతో పూజ చేయాలి పాదవ పూజయామి గుల్ఫ్ పూజయామి జానునీ పూజయామి జంగే పూజయామి ఊరుం పూజియామి కటిం పూజియామి ఉదరం పూజయామి నాభిం పూజయామి హృదయం పూజయామి కంఠం పూజయామి వక్త్రం పూజయామి నేత్రం పూజయామి కర్ణం పూజయామి లలాటం పూజియామి శిరం పూజయామి సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు ఏకాదశం అంటే పదకొండు నామాలతో కానీ అష్టోత్తర శతనామాలతో కాని పువ్వులు లేక అక్షతలతో పూజ చేయాలి ధూపం ఆగ్రాపయామి అగరబత్తులు వెలిగించి ధూపం చూపించాలి దీపం దర్శయామి సిద్ధం చేసుకున్న ఆవునేతి దీపం వెలిగించి చూపించాలి నైవేద్యం సమర్పయామి బెల్లం నైవేద్యంగా పెట్టాలి తాంబూలం సమర్పయామి రెండు తమలపాకులు వక్క పండ్లు స్వామి ముందు ఉంచాలి నీరాజనం సమర్పయామి గంట వాయించుతూ కర్పూర హారతి ఇవ్వాలి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి పువ్వులు అక్షతలు తీసుకుని స్వామిని ధ్యానిస్తూ కుడివైపుగా మూడుసార్లు మన చుట్టూ మనం తిరుగుతూ ప్రదక్షిణ చేసి స్వామి మీద చేతులోని పువ్వు అక్షతలు వేయాలి ఇప్పుడు స్వామికి పూజ చేసిన పువ్వు తలలో పెట్టుకొని అక్షతలు వేసుకోవాలి ఉద్వాసయామి పసుపు గణపతి ఆకును కుడివైపుకు జరుపుతూ వెళ్ళిరావయ్యా రావయ్యా అని నమస్కరించాలి ఇప్పుడు పద్మం ముగ్గు మీద ఉన్న గణపతి పూజకు సంబంధించిన పూజా ద్రవ్యములు అన్నీ తీసి పక్కగా పెట్టుకుని తులసీ ధాత్రి సమేత కార్తీక దామోదర పూజకు సిద్ధం చెయ్యాలి క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే తులసివనంలో విహరిస్తున్న కార్తీక దామోదరునిగా పిలువబడే లక్ష్మీనారాయణునికి తులసీదేవికి పూజ అన్నమాట ఈ పూజా విధానంలో ముందుగా నేను గణపతి పూజకు చూపించినట్లుగానే శ్రీ లక్ష్మీనారాయణునికి షోడసోపచారాలతో పూజ చేయాలి గణపతికి బదులుగా శ్రీ తులసి సమేత లక్ష్మీనారాయణ లేక కార్తీక దామోదర అని అనాలి ఈ పూజా విధానంలో ఉన్న కొన్ని మార్పులు ఏంటంటే తమలపాకులో గణపతికి బదులుగా బొట్టు పెట్టిన పెద్ద ఉసిరికాయని పెట్టుకోవాలి కొమ్మకు కూడా పూజ చేయాలి కేశవనామాలు కానీ విష్ణు అష్టోత్తరంతో కానీ పూజ చేయాలి ఆ తర్వాత తులసి ఏకాదశ అంటే పదకొండు నామాలు కానీ తులసి అష్టోత్తరం కానీ చదవాలి దీపం దర్శయామి అన్నప్పుడు పిండి లేక ఉసిరి దీపాలు వెలిగించి చూపించాలి నైవేద్యంలో బెల్లముక్కకు బదులుగా వడపప్పు చలిమిడి పానకం పండ్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి పూజా అనంతరం ఉద్వాసనకు ముందు శక్తి కొలది బేసి సంఖ్యలో ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అంత పుణ్యప్రదం దీపాలు వెలిగించిన తర్వాత చేతిలోకి అక్షతలు పువ్వులు తీసుకుని క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చదువుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి కథను క్లుప్తంగా చెప్తాను వినండి ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు చెప్పగా తపస్సులైన వ్యాస మహర్షి మొదలగు మునుల ద్వారా విని మనుజులు పాప పరిహారార్థమో పుణ్య సముపార్జనార్థమో ప్రసాదిత అవకాశముగా అనాది నుంచి ఈ పూజను చేస్తూ వచ్చారు చాతుర్మాస్య యోగ నిద్ర అనంతరం ఈ ద్వాదశి నాడు లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణువు తనకు ప్రీతిపాత్రురాలైన తులసి వనంలో విహరిస్తూ కరుణాకటాక్షుడై తులసితో పాటు తనను పూజించిన భక్తులను అనుగ్రహిస్తాడు క్షీరసాగరం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి అమృత బాండము వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆనందపరసుడైనప్పుడు తులసి ఉద్భవించింది శ్రీ మహావిష్ణువు ఆమెను గ్రహించి తులసి మొక్క రూపంలో మహా మహిమాన్వితురాలవై సమస్త దేవతలు మునులు మనుజుల చేత ఉభయ సంజలందు పూజలందుకొని భక్తులకు పుణ్యము ఆరోగ్యము ఐశ్వర్యము ఇమ్మని అనుగ్రహించాడు తులసి మహిమను తెలుసుకుని తులసిని స్మరించడం వలన కానీ ఈ వృత్తాంతమును చదివినా వినినా చెప్పినంత మాత్రముగా పాప పరిహారము శాప విమోచనములు కలుగుతాయని చెప్పాడు అట్లనే ముని శాపగ్రస్తులై బ్రహ్మరాక్షసులై ఒక చెట్టును ఆశ్రయించుకున్న ఇద్దరు దివ్య పురుషులు చెట్టు కింద సేద తీర్చుకుంటూ తులసి తులసి మహిమను క్షీరాబ్ది ద్వాదశి పూజ వివరమును మాట్లాడుకుంటున్న హరిమేధ సుమేధుల మాటలు విని శాప విమోచకులయ్యారు ఈ వృత్తాంతమును ధర్మరాజు వనవాస సమయంలో వ్యాసమహర్షి చెప్పగా విని ఆయన కూడా ఆచరించి తన కష్టములను పోగొట్టుకుని విజయుడై వైభవంను పొందారు ఈ వ్రత సమయమున దీపదానం చాలా విశిష్టమైనది వ్రత కథ సమాప్తమండి అక్షతలు పువ్వు స్వామివారి మీద వేసి మన శిరస్సు మీద కుటుంబ సభ్యులందరి శిరస్సు మీద వేసుకోవాలి ఆ తరువాత ఉద్వాసనగా కృతజ్ఞతా భక్తి భావనతో స్వామివారి ఆకును ఉసిరికొమ్మ ఉన్న తులసి కోటను కుడివైపు కొంచెం జరపాలి స్వామివారి ప్రసాదం గ్రహించి పూజ చేసిన ఆకులను పువ్వులను ఉసిరికాయను చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ విసర్జించాలి పూజ చేసిన ప్రదేశంను శుభ్రం చేసుకోవాలండి ఇదండి వ్రత కథ ఈ పూజా వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తానండి థ్యాంక్ యూ